హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఈ శారీతో ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ విత్ చూడి స్లీవ్స్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి టోటల్ శారీ అనమాట అంటే వితౌట్ బ్లౌజ్ ఇది ఇక మనకి శారీ అంతా ఒకే విధంగా ఉంది అంటే ఇక్కడ మనకి శారీ వచ్చేసి ఐదున్నర మీటర్లు అనేది ఉంది ఇలా శారీని ఈ విధంగా తీసుకోవాలి ఇలా శారీని తీసుకున్న తర్వాత దీనికోసం ఇక్కడ మనము లైనింగ్ భాగాన్ని కూడా తీసుకోవాలి ఇక నేను లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను పాలిస్టర్ లైనింగ్ అనేది తీసుకున్నాను తర్వాత ఈ లైనింగ్ వచ్చేసి ఇక్కడ మూడు మీటర్లు అనమాట అంటే కింది భాగానికి రెండు మీటర్లు తర్వాత బాడీ పార్ట్ భాగానికి మీటరు మనకి మీటర్ అనేది అవసరం లేదు ఇలా ఈ విధంగా మూడు మీటర్లు అనేది తీసుకోవాలి తీసుకొని ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఈ లైనింగ్ భాగం వచ్చేసి మూడు మీటర్లు కదా దీన్ని రెండు మీటర్లు మరియు మీటర్గా విడివిడిగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మూడు మీటర్ల లైనింగ్ భాగము ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మీటర్ భాగాన్ని కొలుచుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఒకవైపు ఏమో ఇలా రెండు మీటర్ల క్లాత్ భాగం వచ్చింది ఒకవైపు ఏమో మీటర్ క్లాత్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు మీటర్ క్లాత్ భాగాన్ని తీసుకొని మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలంటే ఇలా రెండు అంచు భాగాలు కలుసుకునే విధంగా ఇలా రెండు మడతలుగా వేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి మొత్తం నాలుగు మడతలు వస్తాయి ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచులు పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనమాట వెడల్పు పదిన్నర పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇలా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఈ క్లాత్ అనేది మనకి అవసరం లేదు ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడడానికి మీకు మళ్ళీ చెప్తున్నాను ఇలా బాడీ పార్ట్ భాగానికి ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది పద్నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగానికి కలిపి ఇలా ఐదున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చంక భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇలా విధంగా ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని రెండు వైపులా సరిచూసుకోవాలి క్రాస్ అనేది పోకుండా ఇలా రెండు వైపులా సరిచూసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి నేను నేను రెండించులని తీసుకుంటున్నాను ఇలా రెండించులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అనమాట ఇక్కడ ఈ భాగం దగ్గర బస్ట్ పాయింట్ దగ్గర చుట్టుకొలతను చూసినట్లయితే ముప్పై రెండు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఇంచులు తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి రెండు ఇంచులనే తీసుకోవాలి తర్వాత ఈ వేస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత ఇరవై ఎనిమిది ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇంచులు మనం ఫిల్టర్ భాగానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అంటే కింద ఎనిమిది ఇంచులు ఈ విధంగా తీసుకొని ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులనే తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ చెస్ట్ భాగం దగ్గర ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులనే తీసుకున్నాము ఈ నడుం భాగం దగ్గర ఏడించులు అనమాట ఫిల్ట్ భాగానికి వన్ ఇంచు ఎక్స్ట్రా అంటే ఎనిమిది ఇంచులు అనేది తీసుకున్నాం ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ సైడ్ భాగానికి వన్ ఇంచుల పై భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇది వచ్చేసి షేప్ కోసం అన్నమాట తర్వాత ఫిల్ట్ భాగానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ పొడవు అనేది ఆరు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఆరు ఇంచులు ఇది వచ్చేసి ఫ్రంట్ భాగానికి ఆరు ఇంచులు బ్యాక్ భాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు మీ ఇష్టం అన్నమాట ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు అనేది తీసుకోవచ్చు ఇలా రౌండ్గా కరుపు భాగం అనేది తీసుకోవాలి ఇక నేను రౌండ్ షేప్ పెడుతున్నాను తర్వాత ఈ చంక భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకొని ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే ఇలా ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు భాగాలు ఇలా కలిసే విధంగా ఇలా క్రాస్గా కరువు భాగం అనేది రావాలి ఇక్కడ ఏంటంటే ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ భాగాలను ఒకసారి చూద్దాము ఇక్కడ బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు తర్వాత ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులు అంటే ఇందులో నెక్ వెడల్పు రెండున్నర తర్వాత ఇలా షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు తర్వాత ఈ భాగం వచ్చేసి ఆరు ఇంచులు తర్వాత చెస్ట్ భాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు తర్వాత ఈ బస్టు భాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఇంచులు తర్వాత ఈ నడుము భాగాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇంచులు మనం వన్ ఇంచు అనేది ఫిల్ట్ భాగానికి ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట అంటే ఎనిమిది ఇంచులు తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు రెండించులు అనేది తీసుకున్నాము ఇక్కడ షేప్ కోసం సైడ్ భాగానికి వన్ ఇంచ్ అనేది పై భాగానికి పెట్టుకున్నాం ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ భాగాన్ని విడిగా తీసుకొని నెక్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ పై భాగాన్ని ఫ్రంట్ భాగంగాను కింది భాగాన్ని బ్యాక్ భాగంగాను తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని దీనికి ఆర్మహుల్ యొక్క డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఆర్మహుల్ యొక్క డీప్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగానికి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఇక నేను ఎనిమిది ఇంచులనే తీసుకుంటున్నాను ఇది మీ చాయిస్ అనమాట ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు తీసుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఫిల్ట్ భాగానికి ఇలా నాలుగు ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ పొడవు కూడా ఇలా నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీనికి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కూడా విధంగా మార్కింగ్ అని పెట్టాను అనమాట ఇప్పుడు ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి ఇదేంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మన బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేస్తాం కదా ఇప్పుడు కింది భాగాన్ని లైనింగ్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇది వచ్చేసి రెండు మీటర్ల భాగం కదా దీని విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి అంటే ఇలా నాలుగు మడతలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా ఈ బొద్దు భాగాలు ఇలా నాలుగు కలిసే విధంగా చూసుకొని అది మనకి ఆపోజిట్గా ఉండే విధంగా క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండే విధంగా వేసుకోవాలి అంటే ఇక్కడ మనం పంజాబ్ స్టాప్ భాగానికి ఏ విధంగా మడతలుగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కటింగ్ వచ్చేసి శారీ స్కర్ట్ కటింగ్ అనమాట ఇక్కడ పై వైపున నాలుగు కింది వైపున నాలుగు భాగాలు అనేవి వస్తాయి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత ఇరవై ఎనిమిది ఇంచులు కదా మనకి దీనికి ఖర్చు భాగాలు కూడా తీసుకోవాలి అంటే ముప్పై రెండు ఇంచులు దాన్ని బై ఎనిమిది భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే నాలుగు ఇంచులు అనేది వస్తుంది దానికి ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే నాలుగున్నర ఇంచులనే తీసుకోవాలి హాఫ్ ఇంచు ఎందుకు ఎక్స్ట్రా అంటే మనకి ఖచ్చు భాగంలో క్లాత్ అనేది పోతుంది సేమ్ అదే విధంగా రెండో వైపున కూడా ఇలా నాలుగున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా నాలుగున్నర ఇంచులకి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ రెండు భాగాలు అంటే మార్కింగ్ భాగాలు కలుసుకునే విధంగా ఇలా టేప్తో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా క్రాస్గా రావాలన్నమాట అంటే ఒకవైపు నాలుగున్నర ఇంచులు ఇంకొక వైపు నాలుగున్నర ఇంచులు ఇటువైపు నాలుగు భాగాలు రెండో వైపున కూడా నాలుగు భాగాలు అంటే మనకి ఇక్కడ మొత్తం ఎనిమిది భాగాలు అనేవి వస్తాయి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి నాలుగు భాగాలు కదా ఇది పై వైపు అనమాట సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా ఇలా పై వైపుకి తీసుకొచ్చుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా కట్ చేసుకున్నాం కదా అయితే కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఇంచులు ఇది లైనింగ్ భాగం కాబట్టి రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట అంటే రెండు మీటర్ల భాగం అంటే లెంత్ ముప్పై ఎనిమిది ఇంచులే ఉంటుంది ఇప్పుడు మనం శారీ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి టోటల్ శారీ అనేది ఈ విధంగా ఉందన్నమాట అంటే మనకి శారీ అంతా ఒకే విధంగా ఉంది ఇప్పుడు మనం ఏంటంటే శారీ భాగంలోంచి నాలుగు మీటర్ల భాగాన్ని కొలుచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఫుల్ ఫ్లేర్ భాగానికి ఖచ్చితంగా నాలుగు మీటర్లు అనేది ఉండాలి ఇలా చూసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం నాలుగు మీటర్లు కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట అంటే ఇది మీటర్న్నర క్లాత్ దీంట్లో మనం బాడీ పార్ట్ భాగాన్ని చూడీ స్లీవ్స్ని కటింగ్ చేసుకోవాలి తర్వాత ఇది వచ్చేసి మనకి నాలుగు మీటర్ల భాగము ఈ నాలుగు మీటర్ల భాగాన్ని మనం నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలంటే ఇటు నా వైపున లెఫ్ట్ హ్యాండ్తో ఇలా క్లాత్ భాగాన్ని ఈ విధంగా పట్టుకోవాలి ఈ రైట్ హ్యాండ్ క్లాత్ ఉంది కదా దీన్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ యొక్క కింది భాగానికి కలిసే విధంగా చూసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రైట్ వైపున ఈ క్లాత్ భాగాన్ని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ వైపు కింది భాగానికి ఇలా కలిసే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు దీన్నే క్రాస్ కట్ అని లేదా కోన్ షేప్ అని అంబ్రెల్లా కట్ అని కూడా అంటారు ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నడుం భాగానికి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలంటే మనం కట్ చేసిన బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎనిమిది భాగాలు కదా మనకి బాడీ పార్ట్ అనేది నాలుగు భాగాలు కాబట్టి మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇక్కడ ఖర్చు భాగాలు అనేవి తీసుకోవడం లేదు ఖచ్చు భాగాలు కాకుండా ఈ విధంగా మళ్ళీ మడత అనేది వేసాను అనమాట ఇలా వేసుకొని దీని కింద మార్కింగ్ అని పెట్టుకోవాలి అయితే ఇక్కడ కటింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి మన క్లాత్ తక్కువైనా కూడా క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి మనం ఖర్చు భాగాలు తీసుకోకపోయినా ఏమీ కాదు మన క్లాత్ అనేది కలిసి వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా ఇక్కడ నడుం భాగం దగ్గర మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది పార్టీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఇంచులు తర్వాత పీకో భాగానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి నలభై ఒక్క ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా నడుం భాగం నుంచి ఇలా నలభై ఒక్క ఇంచులకి నలభై ఒక్క ఇంచులకి విధంగా మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా మనకి ఏంటంటే ఈ భాగంలో జాయింట్ అనేది పడుతుంది ఈ కింది క్లాత్ ఉంది కదా ఈ కింది క్లాత్ తీసుకొని ఇలా రివర్స్గా పై వైపుకు వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా రివర్స్గా పై వైపున వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనము జాయింట్స్ అనే వేసుకోవాలి ఇలా దీని విధంగా కింది వైపున పెట్టుకొని ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ అనేది ఉంచుకోవాలి అంటే జాయింట్కి అనమాట ఉంచుకొని ఈ విధంగా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సరి చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అని పెట్టుకోవాలి దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం కట్ చేసిన జాయింట్ భాగాలు అనమాట ఇవి ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ నాలుగు భాగాలు వస్తాయి జాయింట్స్ వచ్చేసి ఇలా విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నడు మార్కింగ్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కింద జాయింట్ భాగాలు అనేవి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఇక నేను ఏంటంటే పిన్స్ అనే పెడుతున్నాను మనకి ఇక్కడ నాలుగు భాగాలు జాయింట్ పడతాయి కదా కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మనము కింది భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు మన బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మీటర్నర క్లాత్ అనమాట దీన్ని తిరిగి ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా పై వైపున బ్యాక్ పార్ట్ భాగాన్ని తర్వాత ఈ కింది భాగాన ఫ్రంట్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఈ లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది కొంచెం డిస్టర్బ్ కాకుండా ఇలా ఈ విధంగా పిన్స్ అని పెట్టుకోవాలి ఇలా పిన్స్ అని పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగతా క్లాత్ అనేది ఉంది కదా దీన్ని రెండు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి బాటి పార్ట్ భాగాన్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ అనే విధంగా రెండు మడతలుగా వేసాను ఇప్పుడు మనం చూడీ స్లీవ్స్ అనేవి ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము ఇలా రెండు మడతలుగా వేసుకొని క్లాత్ భాగాన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క చివరి భాగాన హ్యాండ్ లూజ్ అనే తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా ఈ విధంగా నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని మనం పట్టి భాగానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అయితే మనకి అనేది రావాలి కదా అంటే చివరి భాగన కుచ్చులు కుచ్చులు అనేది రావాలి కదా కాబట్టి మూడు లేదా నాలుగు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఈ విధంగా ఇక ఇంచులని ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఇరవై ఎనిమిది ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కింద మార్కింగ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం నార్మల్గా హ్యాండ్ భాగాన్ని ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా అనమాట ఇలా హ్యాండ్ యొక్క కరువు భాగానికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని దీనిపైన మిడిల్ లూజ్ అనేది చూసుకోవాలి ఇక్కడ మిడిల్ కు వచ్చేసి ఏడున్నర ఇంచులు అనమాట ఇలా ఏడున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి రెండు ఇంచులు అయితే ఇక్కడ ఏంటంటే క్లాత్ అనేది ఉంది కదా ఈ పై భాగం అనేది కింది భాగానికి కవర్ కాలేదు ఓన్లీ పై భాగానికి మాత్రమే ఉంది కాబట్టి కొంచెం క్లాత్ భాగాన్ని సరిచేసి మళ్ళీ ఇక మార్కింగ్ అనేది పెట్టాను ఇలా ఈ విధంగా మళ్ళీ సరిచేసి మార్కింగ్ అనేది పెట్టాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ భాగానికి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది ఈ విధంగా కలిసేలా చూసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఇలా ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది కలిసే విధంగా చూసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కొంచెం క్లాత్ భాగాన్ని సరిచేసి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టాను ఇది ఒకటి గమనించండి ఇలా ఈ విధంగా ఇక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టాను తర్వాత ఇక్కడ ఒక ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్గా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ క్లాత్ కాబట్టి మనకి ఎక్కువగానే వస్తుంది మీకు కొంచెం కట్ చేయడం కష్టం అనిపిస్తే కనుక నార్మల్గా పేపర్ పైన కట్ చేసుకొని దీనిలా మెయిన్ క్లాత్ పైన వేసుకొని కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా చూడీ స్లీవ్స్ లేదా బ్యాంగీ స్లీవ్స్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా కట్ చేసుకున్నాం కదా దీని కటింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు మనము కటింగ్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము అంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము ఇది వచ్చేసి కింది లైనింగ్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ భాగము ఇది వచ్చేసి మనకి చూడి స్లీవ్స్ అనమాట ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము ముందుగా మనము ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుందాము ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా చుట్టూ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఈ షోల్డర్ భాగం దగ్గర ఈ చంక భాగం దగ్గర ఇలా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టనేది వేసుకోవాలి వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టువేశాను ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను తర్వాత ఇప్పుడు ఈ నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్ నెక్ డీప్ అనేది ఆరు ఇంచులు పెట్టాను అనమాట ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది విడిపోకుండా చు చుట్టు రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి ఇక నేను ఏంటంటే దీనికోసం ఇలా చుట్టు పిన్స్ అనేవి పెడుతున్నాను క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా చుట్టూ పిన్స్ పెట్టుకొని ఇలా నెక్ చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా నెక్కు చుట్టూ రఫ్గా కుట్టనే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి పోట్లీ బటన్స్ అనేవి వేసుకోవాలి అయితే పోట్లీ బటన్స్ అనేవి నెక్కు చుట్టూ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము ముందు పోట్లీ బటన్స్ అనేవి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా క్లాత్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని రెండించుల పొడవు రెండించుల వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీని యొక్క మధ్య భాగంలో ఇది వచ్చేసి థర్మకోల్ భాల్ అనమాట ఇలా థర్మకోల్ భాగాన్ని మధ్య భాగంలో ఉంచుకొని ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని దీని చుట్టూ మామూలు కాటన్ థ్రెడ్ అనే విధంగా చుట్టుకోవాలి చుట్టుకొని రెండు మెలికలు అనేది వేసుకోవాలి అంటే ముడి అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా పోట్ల బటన్స్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చివరి భాగాన నీటి ఫినిషింగ్ కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా పోట్ల బటన్స్ అనేవి తయారు చేసుకోవాలి ఇక నేను మిగతా వాటిని కూడా తయారు చేశాను ఇలా అనమాట ఇలా పోట్ల బటన్స్ అనేవి తయారు చేసుకోవాలి మనకు నెక్కు మొత్తానికి దాదాపుగా పది నుంచి పన్నెండు పోట్ల బటన్స్ అనేవి పడతాయి ఇప్పుడు మనం నెక్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నెక్కు చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క పోట్ల బటన్కి ఎంతెంత గ్యాప్ ఉండాలో చూసుకోవాలన్నమాట ఇక నేను ఏంటంటే వన్ నుంచి వన్ నుంచికి మార్కింగ్ అని పెడుతున్నాను అంటే వన్ నుంచి వన్ నుంచికి గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్కు చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నాకు వచ్చే సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా విధంగా నెక్కు చుట్టూ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అయితే మనకి ఏంటంటే పోట్ల బటన్స్ కుట్టిన తర్వాత మనకి ఏ డైరెక్షన్లో ఉండాలంటే ఇలా ఈ విధంగా నెక్కు వైపు ఉండాలన్నమాట మనకి కుట్టిన తర్వాత ఈ విధంగా ఉండాలి అయితే ఈ విధంగా ఉండాలంటే దీన్ని ఉల్టా వైపు వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం పోట్ల బటన్స్ వేసుకోవడానికి ఖచ్చితంగా సింగిల్ ఫుడ్ అనేది పెట్టుకోవాలి ఇలా సింగిల్ ఫుడ్ పెట్టుకుంటేనే మనకి పోట్ల బటన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సింగిల్ ఫూట్ అనమాట అయితే సింగిల్ ఫూట్లో కూడా మనకి రైట్ లెఫ్ట్ ఉంటుందన్నమాట మీకు కంఫర్టబుల్ బట్టి మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు పోట్లీ బటన్ని ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి అంటే ఇటువైపు పెట్టుకోవాలన్నమాట మనకి కుట్టిన తర్వాత ఇటు నెక్ భాగం వైపు వస్తుంది ఇలా కరెక్ట్గా పాదం లెవెల్లో ఉంచుకొని ఈ విధంగా కుట్టనేది వేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇలా ఖచ్చితంగా సింగిల్ ఫూట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకునే విధంగా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి అయితే ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ కుట్టు కంటే ఇలా సింగిల్ ఫోట్ పెట్టి మనం పోట్ల బటన్స్ కుట్టినప్పుడు కొంచెం అనేది హార్డ్గా వస్తుంది ఇది ఇక్కడ కొంచెం గమనించండి ఫ్రీగా రాదనమాట కొంచెం హార్డ్గా వస్తుంది ఇలా ఈ విధంగా చూసుకొని కొంచెం క్లాత్ బాగానే వెనక్కి లాగుతూ ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా పోట్ల బటన్స్ అని వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా నెక్కు చుట్టు కుట్టు వేసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్కు చుట్టూ పోట్లీ బటన్స్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఏంటంటే డబల్ లైనింగ్ అనేది వేస్తున్నాను ఎందుకు అంటే కప్స్ అనేవి వేస్తున్నాను అనమాట కాబట్టి నేను డబల్ లైనింగ్ అనే వేస్తున్నాను ఇక్కడ ఏంటంటే సీదాకు సీదా పెట్టి కుట్టి తిప్పాలన్నమాట కాబట్టి ఇలా నెక్కు చుట్టూ ఈ విధంగా కరెక్ట్గా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకుని నెక్కు చుట్టూ పిన్స్ అనే పెట్టుకోవాలి మనకు కుట్టు అనేది అటు ఇటు కదలకుండా ఇక్కడ చూడడానికి నేను నెక్ చుట్టూ పెన్స్ అనేవి పెట్టాను కరెక్ట్గా మనం ఇంత ముందు ఏ విధంగా అయితే కుట్టు వేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి వేసుకొని దీన్ని లోపల వైపు తిప్పుకోవాలన్నమాట లైనింగ్ భాగాన్ని మనం ఇంత ముందు ఏ విధంగా కుట్టామో ఇక్కడ సేమ్ అదే విధంగా కుడుతున్నాను ఇక పైన లైనింగ్ భాగాన్ని ఎక్స్ట్రా వేసాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే క్లాత్ భాగాన్ని కొంచెం వెనక్కు లాక్కుంటూ ఈ విధంగా ఓట్ల బటన్స్ అనేవి వేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా మీ కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా నెక్కు చుట్టూ కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పోట్లీ బటన్ యొక్క ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా దాన్ని విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు కటింగ్ కనుక చేసుకోకపోయినట్లయితే మనకి నెక్కు భాగం దగ్గర ఉబ్బుబ్బు వస్తుంది అనమాట కాబట్టి విధంగా నెక్కు చుట్టూ ఇలా కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని లోపల వైపుకు తిప్పుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని లోపల వైపు తిప్పుకోవాలన్నమాట ఇలా సీదాకు సీదా వైపు పెట్టి ఇలా లోపల వైపు తిప్పుకోవాలి తిప్పుకొని ఈ నెక్కు భాగం దగ్గర ఇలా లైనింగ్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకొని ఇప్పుడు ఈ నెక్కు యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అనేది వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే పోట్లీ బటన్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా చూసుకోవాలి ఇలా ఈ విధంగా నెక్కు చుట్టూ ఇలా అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పోట్లీ బటన్స్ అనేవి వేసిన తర్వాత మనకి నెక్కు భాగం అనేది ఏ విధంగా కనబడుతుంది ఇప్పుడు మనకి రెండు లైనింగ్ భాగంలో మధ్య భాగంలో కప్స్ అనేవి వేసుకోవాలి దీనికి మనము మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఈ షోల్డర్ భాగం నుంచి ఈ పై భాగం నుంచి తొమ్మిది ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మధ్య భాగం నుంచి మూడున్నర మూడున్నర ఇంచులకి ఈ విధంగా రెండు వైపులా మార్కింగ్ అని పెట్టుకోవాలి పెట్టుకొని కప్పు భాగాన్ని తీసుకొని దీన్ని రెండు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకొని ఈ సెంటర్ పాయింట్ మనం క్లాత్ పైన పెట్టిన సెంటర్ పాయింట్ ఈ రెండు కలిసే విధంగా చూసుకొని దీని యొక్క మధ్య భాగంలో ఇలా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా కప్స్ అనేవి వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా కప్పు భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే షోల్డర్ భాగం నుంచి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచులకి సెంటర్ పాయింట్ నుంచి మూడున్నర ఇంచులకి కలిసే విధంగా చూసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కప్స్ అనేవి వేసుకోవాలి ఇలా కప్స్ అని వేసుకున్న తర్వాత తర్ ఇప్పుడు ఇలా లైనింగ్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలి ఈ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని విధంగా సరి చేసుకోవాలి ఇక్కడ మీకు ఉల్టా వైపు కూడా తిప్పి చూపిస్తున్నాను ఇలా సరి చేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా రఫ్గా కుట్ట అనేది వేశాను ఇలా ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ ఫ్రంట్ భాగానికి మీకు కావాలంటే ఫిల్ట్ అనేది వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీ చాయిస్ అనమాట ఇక్కడ కప్స్ అనేవి వేసాను కాబట్టి ఇక్కడ ఫిల్ట్ అనేది వేయడం లేదు ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను తర్వాత ఇక్కడ నెక్ డీప్ను కూడా కట్ చేశాను తర్వాత ఫిల్ట్ భాగాన్ని వేశాను అలాగే నెక్ భాగం దగ్గర క్రాస్ ముక్కల్ని కుట్టి లోపల వైపు తిప్పాను అనమాట ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టాను ఇలా కుట్టిన తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా డబుల్ కుట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా సింగిల్ కుట్ వేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని మళ్ళీ డబల్ కుట్ అనేది వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్ మరియు ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇప్పుడు హ్యాండ్స్ భాగానికి చివరి భాగాన చిన్నగా పట్టి అనేది పెట్టుకోవాలి మనం పట్టి భాగానికి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచు మీద క్లాత్ భాగాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్ భాగానికి కూడా ఇలా పట్టి భాగాన్ని పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాన్ని పట్టి భాగాన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అయినా చేసుకోవాలి ఇలా షోల్డర్ యొక్క సెంటర్ భాగానికి హ్యాండ్ యొక్క సెంటర్ భాగం నుండి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవడం వల్ల మనకి రెండు వైపులా క్లాత్ అనేది ఈక్వల్గా వస్తుంది అయితే ఇక్కడ హ్యాండ్ అనేది క్రాస్ క్లాత్ కాబట్టి మనం కొంచెం కట్ చేసుకున్న ఎక్కువ వస్తుంది కాబట్టి నాకు క్లాత్ అనేది ఎక్కువగా మిగిలింది ఇటు మనకి క్లాత్ అనేది మిగిలింది కదా సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపున కూడా క్లాత్ అనేది మిగులుతుంది ఇవిలా తిప్పుకొని మనం ఇలా డబల్ కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి రెండో వైపున కూడా క్లాత్ అనేది మిగిలింది మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఎక్కడి వరకు వేసుకోవాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం వరకు వేసుకోవాలి అంటే మన అక్క నుంచి స్టార్ట్ చేస్తాం కదా కాబట్టి ఇక్కడ వరకు కుట్ అనేది వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలింది కదా హ్యాండ్ది దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు వైపుల హ్యాండ్ భాగాల్ని వేసుకోవాలి ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాలను వేసుకున్న తర్వాత ఒక సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి అయితే ఇలా మనం క్లాత్ భాగాన్ని కరెక్ట్గా చూసుకొని ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి అయితే మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఆ విధంగా కాకుండా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ మనం తిరిగి ఆల్టరేషన్ చేసుకోవాలి అయితే ఇక్కడ హ్యాండ్స్ బ్యాగ్ల దగ్గర మాత్రము మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి హ్యాండ్స్ బ్యాగుల దగ్గర ఈ బాడీ పార్ట్ దగ్గర మాత్రము ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి ఈ ఖర్చు భాగాలు ఇలా పై వైపు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ బాడీ పార్ట్ వచ్చింది కదా ఇప్పుడు ఈ సైడ్ భాగాన ఒక ఖర్చు లెవెల్లో ఏ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ బాడీ పార్ట్ భాగం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఒకవైపు ఓపెన్ భాగం ఉంది ఒకవైపు క్లోజ్ భాగం ఉంది ఈ క్లోజ్ భాగానికి మనము ఒక ఖర్చుల వల్ల కుట్ట అనేది వేసామన్నమాట ఇలా ఈ విధంగా మన బాడీ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది పార్ట్ లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి ఇలా మనకి మొత్తం ఎనిమిది భాగాలు వస్తాయి కదా ఇప్పుడు మనకి పైన కింద కొన్ని జాయింట్లు వచ్చాయన్నమాట ఆ జాయింట్ల భాగాలను ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి మొత్తం ఎనిమిది భాగాలు కదా ఈ ఎనిమిది భాగాల్లో రెండు భాగాలు రెండు భాగాలు కలిపి వస్తాయి అనమాట ఆ కలిపి వచ్చిన దాన్ని ఒకటి ఫ్రంట్ భాగానికి మరొకటి బ్యాక్ భాగానికి వేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఈ రెండు మిడిల్ పార్ట్స్ అనమాట అంటే రెండు భాగాలు కలిపి వస్తాయి ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి వేసుకోవాలి ఇక్కడ మీకు ఒక ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అనమాట అంటే రెండు భాగాలు కలిపి ఉన్న పార్ట్ తర్వాత వచ్చేసి నాలుగు చిన్న పార్ట్స్ ఇవి రెండు ఫ్రంట్ భాగానికి రెండు బ్యాక్ భాగానికి ఇలా ఈ పెద్దగా ఉన్న పార్ట్ భాగానికి ఒకవైపు ఇలా జాయింట్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఈ విధంగా జాయింట్ అని చేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఇదేంటంటే మన శారీ పెట్టుకోవడం అనేది ఏ విధంగా కట్ చేసి కొట్టుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి మళ్ళీ దీని యొక్క పై భాగాన ఏ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు దీనికి మళ్ళీ రెండో వైపున జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురు ఎదురుగా ఉండే విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో అనేది వేసుకోవాలి ఇదేంటంటే మన శారీ పెట్టుకోవటం ఏ విధంగా కొట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ పెద్దగా ఉండి సైడ్ పార్ట్లు చిన్నగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీని యొక్క పై భాగాన కూడా కుట్టు అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మీకు డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను ఇక్కడ మిడిల్ పార్ట్ పెద్దగా ఉండి సైడ్ పార్ట్స్ చిన్నగా ఉంటాయి ఫ్రంట్ భాగము మరియు బ్యాక్ భాగము ఇలా ఈ విధంగా ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా కనబడుతుంది అనమాట ఇప్పుడు దీని యొక్క కింది భాగాన పట్టి భాగాన్ని పెట్టుకోవాలి ఇక్కడ ఆల్రెడీ పట్టి భాగాన్ని పెట్టాను ఇలా లైనింగ్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మేనుక్లాత్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మేనక్లాత్ భాగము ఇప్పుడు మేనుక్లాత్ భాగానికి కింద జాయింట్స్ అనేవి ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడడానికి ఇక్కడ మనకి నాలుగు భాగాలు వచ్చాయి కదా మనం కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ విధంగా పిన్స్ అనే పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము అయితే జాయింట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఉల్టా సీదానే చూసుకోవాలన్నమాట ఒకటి పై భాగానికి జాయింట్ వస్తే ఒకటి కింది భాగానికి జాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఉల్టా సీదా చూసుకొని కరెక్ట్గా పిన్స్ అనే పెట్టుకోవాలి జాయింట్ అనేది చేసుకునేటప్పుడు ఇక్కడ చూడడానికి మనకి మొత్తం నాలుగు భాగాలు వచ్చాయి మీకు ఇక్కడ రెండు భాగాలు అనేవి ఏ విధంగా జాయింట్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసి పై భాగానికి జాయింట్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి కింది భాగానికి జాయింట్ అనేది ఉంటుందన్నమాట మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా మనం సరి చేసుకున్నాం కదా ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పై భాగాన ఇలా సీదాకు సీదా వైపు ఉంచుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో అనేది వేసుకోవాలి సీదాకు సీదా వైపు క్లాత్ అనేది ఉండాలి ఉండి ఇలా ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఒక ఖర్చు లెవెల్లో అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్ భాగాన్ని పక్క వైపు జరుపుకోవాలి ఇలా పక్క వైపు జరుపుకొని దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇంకొక భాగం అనమాట ఇది కింది వైపున ఉంది క్లాత్ అనేది అంటే జాయింట్ క్లాత్ అనేది కింది వైపు అనమాట ఇలా ఈ విధంగా సరి చూసుకోవాలి ఇలా సరి చూసుకొని దీని ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు దీని యొక్క పై భాగాన కూడా కుట్ట అనేది వేసుకోవాలి అయితే మీరు జాయింట్స్ వేసుకునేటప్పుడు ఒక భాగం పై వైపుకి వస్తే ఒక భాగం అనేది కింది వైపు వస్తుంది తర్వాత మరి ఉల్టా సీదాలు కూడా సరిచూసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ చూడడానికైనా నేను రెండు భాగాలు జాయింట్ అనే చేశాను కదా సేమ్ ఇదే విధంగా మిగతా రెండు భాగాలు కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన కొంచెం క్లాత్ కనుక ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఇలా నాలుగు వేసుకున్న తర్వాత దీన్ని లెవెల్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడడానికి నేను నాలుగు భాగాలు జాయింట్ అనే చేశాను మీకు ఆల్రెడీ రెండు చూపించాను కదా ఇక్కడ చూడండి వచ్చేసి మనకి నాలుగు భాగాలు అన్నమాట ఇలా ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మన క్లాత్ కనుక ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ నాలుగు భాగాలను కరెక్ట్గా సరి చేసుకొని దీని విధంగా లెవెల్ అనేది చేసుకోవాలి ఇలా ఎంతో ఈజీగా ఈ విధంగా మీరు కింది భాగానికి జాయింట్లు అనేవి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనికి లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి అంటే లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి ఈ నడుము భాగం దగ్గర కుట్ట అనేది వేసుకోవాలి అంటే ఇలా కుట్ట అనేది వేయడం వల్ల మనకి లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఒకవైపు ఓపెన్ భాగము ఒకవైపు క్లోజ్ భాగం అనేది ఉంది ఇప్పుడు కింది భాగాన్ని తీసుకోవాలి ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని దీని యొక్క సెంటర్ పాయింట్ బాడీ పార్ట్ యొక్క సెంటర్ పాయింట్ కలిసే విధంగా చూసుకోవాలి ఇలా ఇలా క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ భాగాన్ని సరి చేసుకోవాలి ఇలా ఈ విధంగా సరి చేసుకొని ఒక కచ్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి అయితే ఇక నేను కట్ చేసేటప్పుడు ఖర్చు భాగాల్ని వదిలివేసి కటింగ్ అనేది చేశాను కాకపోతే ఇక్కడ మనకి ఖర్చు భాగాలతో సహా క్లాత్ అనేది కలిసి వస్తుంది అనమాట ఎందుకు అంటే ఇది వచ్చేసి క్రాస్ క్లాత్ కాబట్టి మనం కొంచెం కట్ చేసినా కూడా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ ఖర్చు భాగాలు మినహాయించి కట్ చేసినా కూడా మనకి సరిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని తిప్పి డబల్ కుట్టు కూడా వేసుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము ఇది వచ్చేసి బ్యాక్ భాగము ఇలా మనం కుట్టుకున్నాం కదా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి వచ్చేసి మనకి రెండో సైడ్ భాగము మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి అయితే దానికంటే ముందుగా ఈ కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఈ రెండు మెయిన్ క్లాతులని కలిపి కుట్టుకోవాలి కుట్టి లోపల వైపు అనుకొని తర్వాత రెండు లైనింగ్ భాగాల్ని కలిపి కుట్టుకోవాలి అంటే ఇలా విడివిడిగా కుట్టడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా వస్తుందన్నమాట అంటే ఇలా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని విడివిడిగా కుట్టడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేర్ అనేది విడివిడిగా వస్తుంది ఇలా ఈ విధంగా రెండు మెయిన్ క్లాత్ని కలుపుకునే విధంగా కుట్టనేది వేసుకోవాలి ఇలా విధంగా కుట్టనేది వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా ప్రతిదానికి డబల్ కుట్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ రెండు లైనింగ్ భాగాన్ని కలిపి కూడా ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి దీనికి కూడా మనం తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని విడివిడిగా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్లలో ఈ విధంగా కలుపుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా ఖర్చు భాగాల్ని పైవైపు ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక కొంచెం ఈ లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని సరి చేసుకోవాలన్నమాట ఇలా సరి చేసుకొని ఈ పై కుట్టుని కింది కుట్లలో ఏ విధంగా కలుపుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో సైడ్ భాగాన మనం ఆల్టరేషన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో ఇప్పుడు సేమ్ అదే విధంగా కుట్టుకోవాలన్నమాట ఈ నడుం భాగం దగ్గరికి వచ్చాక పై కుట్టుని కింది కుట్లలో కలుపుకోవాలి ఇక మీకు చంక భాగం దగ్గర నుంచి కుట్టు అనేది చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా రెండు భాగాలు సరి చేసుకొని ఇక చూడండి ఈ భాగం దగ్గర పై కుట్టుని కింది కుట్టులో కలుపుకోవాలి ఎందుకు ఇలా తిరిగి ఆల్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకి ఫ్యూచర్లో భాగం దగ్గర కుట్టు కనుక విప్పాలి అనుకున్నట్లయితే మనకి క్లాత్ అనేది రెండు వైపులా ఉండాలన్నమాట కాబట్టి ఈ విధంగా తిరిగి ఆల్ట్రేషన్ అనేది చేసుకోవాలి దీనికి కూడా ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మీకు డ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుందో తిప్పి చూపిస్తాను ఇక్కడ చూడండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఏ విధంగా కనబడుతుంది ఇక్కడ మన లాంగ్ ఫ్రాక్ యొక్క నెక్ భాగానికి ఇలా పోట్లీ బటన్స్ అనేవి వేసాము తర్వాత ఫ్రంట్ భాగానికి డబల్ లైనింగ్స్ వేసి కప్స్ అనేవి వేసాము తర్వాత నేను చోడీ స్లీవ్స్ అనేవి పెట్టాను తర్వాత కింద ఫుల్ ఫ్లేయర్ అనేది ఇచ్చామన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఈ కింది భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మెయిన్ క్లాత్ యొక్క ఈ చివరి భాగానికి ఇక్కడ నేను పీకోనే చేశాను ఇలా ఈ విధంగా పీకోనే చేశాను తర్వాత లైనింగ్ భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇలా చిన్నగా పట్టి అనేది పెట్టాను తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువగా ఇచ్చేసి ఇలా ఇక్కడ డోరీస్ అనే పెట్టాను ఇలా ఓవరాల్గా మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా ఎంతో ఈజీగా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ విత్ చూడే స్లీవ్తో కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి